రాయేందర్ గారు మా రాయేందర్ అన్న నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నా ఓ రాయేందర్ అన్న గారు మీరు ఎంతసేపు బీజేపీ పార్టీలో చేరిండి గాని బీజేపీని మీరు ఓన్ చేసుకుంటలేరు బీజేపీ పార్టీ మిమ్మల్ని ఓన్ చేసుకున్నట్టు కనబడతలేదు అసలు మీ మీద ఓవర్ మీద ఓవర్ మీకే నమకం లేనట్టు కనబడుతుంది ఎందుకంటే మీరు ఆలోచించండి ఎక్కడ జై భారత్ మాత అన్నది లేదు జై శ్రీరామ్ అన్నది లేదు లేదా ఇంకోటి అన్నది లేదు అంటే బేసిక్ గా బీజేపీ యొక్క ఇది లేదు అంటే రాయేంద్ర అన్న గారు ఏం చేస్తున్నారు బీజేపీకి తాను దూరం ఉన్నట్టు ఎందుకంటే బీజేపీ యొక్క ధరల పెరుగుదల బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకు తానేదో భాగముగా అన్నట్టుగా తనను చూసి ఓటేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ మధ్యన ముస్లిం మైనారిటీల మీటింగ్ పెట్టి కూడా నన్ను చూసి ఓటేయండి బీజేపీని కాదు అని కూడా ఒక సందర్భంలో వారు మాట్లాడినారు చాలా సందర్భాల్లో వారి ప్రచార సరళి గాని వారి మాట్లాడుతున్నటువంటి దాన్ని వారు రాయేంద్ర అన్న గారు బీజేపీ వేరు నేను వేరు అన్నట్టుగా ఇలా ఇన్ఫాక్ట్ బీజేపీ కార్యకర్తలు కూడా ఫీల్ అవుతున్నారు ఒరిజినల్ బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వీరి ప్రసంగం గాని వీరి వ్యవహార శైలి గాని వీరు వారి పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫీల్ అవుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి అయితే నేను రాయేంద్ర అన్న గారితో అనేది ఏంటంటే అన్నగారు మీరు బీజేపీ అనే బురదలో దిగినారు కదా బురదలో దిగినాక బురద అంటకుండా ఉంటారే బీజేపీ అనే బురద గంతలో దిగిరు మీరు దిగినాక గ్యారెంటీ బురద అంటది కదా అంటకుండా ఎట్లుంటది అంటకుండా బురద గుంతలో దిగిన వాళ్ళకి బురద అంటకుండా ఏమంటది మీరు బీజేపీ అనే బురద గుంతలో దిగారు రాయేంద్ర అన్న పెరిగిన గ్యాస్ ధరలు బీజేపీ పుణ్యమా కాదా చెప్పండి గ్యాస్ ధరలు ఎందువల్ల పెరిగినాయి ఇది కేంద్ర ప్రభుత్వ విధాన పరం నిర్ణయమా కాదా కేంద్ర ప్రభుత్వం ఈ గ్యాస్ ధరలు పెంచుతుందా పెంచదా దీనికి సమాధానం చెప్పాలి కదా రాయేంద్ర అన్న గారు రాయేంద్ర అన్న 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సబ్సిడీ పోను గ్యాస్ సిలిండర్ ధర 464 రూపాయలు ఈ రోజు సబ్సిడీ పోను గ్యాస్ సిలిండర్ ధర 912 రూపాయలు రాయేంద్ర అన్న 7 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ ధర డబుల్ కంటే ఎక్కువైంది కదా రాయేంద్ర అన్న ఇది చూసి ఓటేయమని అడుగు మీరు బీజేపీలో చేరిండ్రు కదా మీ గుర్తు పువ్వు గుర్తు అని చెప్తున్నారు మీ జెండా బీజేపీ జెండా అన్నారు కదా బీజేపీ జెండా అన్నప్పుడు బీజేపీ ఎజెండాను కూడా మీరు ఓన్ చేసుకోవాలి కదా 7 ఏళ్లలో బీజేపీ పరిపాలనలో గ్యాస్ సిలిండర్ ధర రెట్టింపు అయింది దీన్ని చూసి నాకు ఓటేయండి అని అడగండి దీని మీద మీ స్పందన ఏందని నేను అడుగుతా ఉన్నా రెండవది పెట్రోల్ డీజిల్ ధరలు గత 7 రోజుల్లో 5 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయి బతుకమ్మ పండుగ నాడు పెట్రోల్ డీజిల్ పెరిగింది నిన్న దసరా పండుగ నాడు కూడా పెట్రోల్ డీజిల్ ధర పెంచాం పండుగ పూట కూడా కడుపు నిండా తిననిస్తలేరు కంటి నిండా నిద్రపోనిస్తలేదు బీజేపీ ప్రజల మీద పన్నుల భారం వేసి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా పరోక్షంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి 10 రోజుల్లో 7 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి దీన్ని రాజేంద్ర అన్న గారు సమర్థిస్తున్నారా ఇది చూసి మీకు ఓటేయమని అడుగుతున్నారా చెప్పాలి మా రాజేంద్ర అన్న గారు నేను అడుగుతున్నా మా రాజేంద్ర అన్న గారిని ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు బీజేపీ తెగ నమ్ముతున్నది ఎల్ఐసి నమ్ముతున్నారు రైళ్లను విమానాలను నౌకాశ్రయాలను రోడ్లను కుదబెడుతున్నారు దీన్ని మీరు సమర్థిస్తారా ఈటల రాజేంద్ర అన్న గారు చెప్పండి ఈ అమ్మడాన్ని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడాన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు మీకు దక్కకుండా ఉండడాన్ని మా రాయేంద్ర అన్న గారు సమర్థిస్తారా ఇది చూసి మీకు ఓటేయమని బీజేపీ పార్టీకి ఓటేయమని మీరు అడుగుతున్నారా అని నేను సూటిగా అడుగుతున్నాను.